భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో గుడ్ గవర్నెన్స్ నడుస్తుంది. అన్ని రంగాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 3.5 సంవత్సరాల్లో ఆశించిన దానికన్నా ఎక్కువ ప్రగతిని సాధించాం. వ్యవసాయ రంగం కానివ్వండి, మహిళా రంగం కానివ్వండి, అలాగే విద్యార్థి లోకం, ప్రతి రంగాన్ని సంస్కరిస్తూ నూతన సంస్కరణలు తీసుకొస్తూ ప్రజలకి పరిపాలన అందుబాటులో తీసుకొచ్చి మంచి ఆలోచనతో పరిపాలన చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు వచ్చినాయి. నగరపాలక సంస్థ ఎన్నికలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఉప ఎన్నికలు అన్నింటిలోనూ మంచి ఫలితాలు వచ్చినాయి. ఇది చూసి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు, సిద్ధాంత బలం లేనటువంటి రాజకీయ పార్టీలు, ప్రజల యొక్క ఎజెండా లేనటువంటి రాజకీయ పార్టీలు ఎలాగైనా సరే 2024లో నివారించాలి అని చెప్పనేది ఒక ఆలోచన చేస్తాం. మా మీద 30 దాడి జరుగుతుంది. ఒక పక్క ఎల్లో మీడియా, ఒక పక్క ప్రతిపక్షాలు, సిద్ధాంతం లేక అందరూ కూడా కలిసి మా మీద యుద్ధం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతటి మంచి పరిపాలన ఎక్కడ కూడా లేదు. కాబట్టి 2024లో ఖచ్చితంగా ఈ రాష్ట్ర మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. వారు ముఖ్యమంత్రి కావాలని చెప్పని స్వామివారి ఆశిస్తుంది. విశాఖలో మా పెద్దలందరూ కూడా చెప్పారు కదా, వీలైనంత త్వరలో వెళ్తాము, ఎప్పుడైనా వెళ్ళచ్చు. ఎందుకంటే 3 ప్రాంతాలు వికేంద్రీకరణ ద్వారా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అని చెప్పాను. 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరాలని చెప్పాను. పరిపాలన ప్రజలకు అందుబాటులో రావాలని 3 అంచెల విధానం తీసుకురావడం జరిగింది. మొదటిది క్షేత్రస్థాయిలో సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి 2000 మంది జనాభాకి ఆ సచివాలయము, సచివాలయం ఉన్నటువంటి అధికారులు అందరినీ కూడా దగ్గర తీసుకొచ్చాము. రెండో వ్యవస్థ జిల్లాల పునర్వ్యవస్థీకరణ. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా కలెక్టరేట్లు, కలెక్టర్లు, అధికారులు అందరూ కూడా ప్రజలకి అందుబాటులో ఉండి మంచి పరిపాలన అందించారు. పూర్వం అంటే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా 150 కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చేది. ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా పరిపాలన సజావుగా సాగడానికి దోహదపడింది. మూడో అంచె ఏంటంటే వికేంద్రీకరణ. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ఈ 3 ప్రాంతాల ప్రజలు గతంలో మనం చూసాం ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ విడిపోవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే హైదరాబాద్ నగరం పూర్తిగా అభివృద్ధి చేయడం మన ప్రాంతం నుంచి అందరూ పోయి ఆ విధంగానేటువంటి పరిస్థితులు మళ్ళీ తిరిగి పునరావృతం కాకూడదు అనే ఉద్దేశంతో పరిపాలన 3 అంచెల వ్యవస్థగా తీసుకురావడం జరిగింది. ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. ప్రజలకి ప్రభుత్వం అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వము చేసేటటువంటి కార్యక్రమాలు ప్రజల గడప వద్దకు వెళ్ళేటటువంటి పరిస్థితిని ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిపక్షాలు, ఎల్లో మీడియాస్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నా కూడా సాగవు అని చెప్పని వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి, పార్టీకి ఎల్లవేళ ఉండాలి అని చెప్పని